న్యూజిలాండ్ గడ్డపై టీ20 తప్పిదాల నుంచి భారత జట్టు చాలా వేగంగా పాఠాలు నేర్చుకుందని మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వెల్లడించారు. న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలుపు అవకాశాల్ని భారత జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు అర్ధశతకం బాదడంతో భారత జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో 3 T20ల సిరీస్ 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక 3 T20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12:30 జరగనుంది. అయితే 2 T20 మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ, బౌలర్లు ఈరోజు మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు, బ్యాట్స్మెన్ కూడా చక్కగా ఆడారు, టీమిండియా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది, అయితే ఈ రోజు మా వ్యూహాల్ని ఇంకా చక్కగా అమలు చేయగలిగాం, అంతేకాకుండా తొలి టీ20 తప్పిదాన్ని కూడా మేం సరిదిద్దుకున్నాం, చేసిన తప్పుల్ని నిజాయితీగా గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యం, అందుకే విజయం సాధించాం. ఇది సుదీర్ఘ పర్యటన కాబట్టి యువ క్రికెటర్ల మీద ఒత్తిడి పెంచదలుచుకోలేదు. 3 T20లో సిరీస్ విజేత తేలనుండడంతో ఖచ్చితంగా మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఆతిథ్య న్యూజిలాండ్ ని మేము ఏమీ తక్కువ అంచనా వేయటం లేదు అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడారు. ఇక విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రారంభం కానుంది.